కేంద్ర బడ్జెట్ బండ తీసి గుండు పెట్టినట్లుందంటూ మండిపడ్డారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అరుణ్ జైట్లీ చక్కటి ఇంగ్లీష్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ సెటైలు వేశారు. ఏపీకి మోదీ పంగనామాలు పెట్టారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు మీద చంద్రబాబే ఫైనల్ నిర్ణయం తీసుకుంటారన్నారు జేసీ. సర్వసాధారణంగా ఉంది. ఏదో పాప ఆయన మంచి ఇంగ్లీష్ మంచి పదాలు చెప్పాడు, మంచి ఇంగ్లీష్ వాడాడు, వెరీ గుడ్. బియాండ్ దట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్. ది ఓన్లీ థింగ్ ఈస్ రియలీ ఐఎమ్ హ్యాపీ రిగార్డింగ్ దిస్ మెడికల్ అండ్ అగ్రికల్చర్. దిస్ టూ ఆర్ రియలీ గుడ్ గుడ్. రాష్ట్రానికి వెంకటేశ్వర స్వామి మూడు నామాలు విక్రాత అక్కడ చెప్పింది ఒకటి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పింది ఒకటి. ఆ నామాలు ఇవాళ మాకు అతికించి పంపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. పంగనామాలు పంగనామాలు అంటే ఇంకా మళ్ళా రాజధాని మెట్రో రైలు ఏంది ఏంది లేదు మాకు. సరే ఇప్పుడు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, కనీసం సీఎం 4 సంవత్సరాలు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వచ్చాడు, ఖర్చులన్నీ వస్తాయా సార్? ఆ ఖర్చులు ఎంత మాకు తెలిస్తే మళ్ళీ ఈ ఖర్చుల సంగతి చెప్పచ్చు. ముఖ్యమంత్రి గారు మాకు అవన్నీ చెప్తారా? చాలా నిగూఢమైన మనిషి కదా, నిదానమైన మనిషి, తొందర పడేటువంటి వాడు కాదు. ఎంపీలంతా బాగున్నారు, తెగువ ధైర్యం అనేది అందరికీ ఉంది. కానీ ఆలోచన పడు మా ముఖ్యమంత్రి, ఆలోచన ఎక్కువైపోయి ఒక తూరి కొద్దిగా నిదానం చేస్తారు. అది ఆయన చెప్తారు మళ్ళా. మరి ఇంకేం చేయమంటారు? అన్ని అంత ఆయన కదా మాకు ఏమి లేదు. నేను ఎప్పుడు చెప్తాడు కదా, ఈ గవర్నమెంట్ లో, ఈ గవర్నమెంట్ మీన్స్ ఎన్డీఏలో ఢిల్లీ, వీఆర్ కరే పాకు. ఏది ఎన్డీఏ సుదీర్ఘమైన అనుభవం ఉన్న లీడర్ గా కేంద్ర రాష్ట్ర సంబంధాలు సంఖ్యల సంబంధాలు ఏమని తెలిసిలేదు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానం ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తారు. నేను కాదు, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. ఇది పార్టీలో చేరిన మరుసటితో మరుసటితో ఎంతో ఓర్పికతో నేర్పుతో సహనంతో మీరు పరిస్థితి వస్తుంటే ముఖం మీద తలపేసినట్టు బొమ్మను లేకపోతే ఇంకా కొనసాగడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ధర్మరాజు ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని అవమానాలు భరించాడు, మరి యుద్ధం చేసేప్పుడు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా పాండవులు భరించిన అవమానాలు టీడీపీ ఎంపీలు భరిస్తారు. యుద్ధం శ్రీకృష్ణుడు చంద్రబాబు నాయుడు ముందు నిలబడి ప్రణాళిక దిగుతాడు. కొడుకు ఇన్స్టిట్యూట్ అవి ఏమి రావు తమ్ముడు, ఏమి రావు, ఏమి జరగదు, మమ్మల్ని మర్చిపెట్టారు. ప్రయత్నాలు మా ఎంపీలు మా ముఖ్యమంత్రి గారు బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రసాదించే వాళ్ళు ప్రసాదించడం లేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్పు మానా టెన్ టీవీలో నువ్వు శాలరీ పెంచాలని అడగలేదా? అడిగినావు, పెంచరాదా? వాళ్ళు ఏం చేస్తున్నావు? అంతే మాదంతే, 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 మాదంతే.